ఎవరు ఫోటోలు పెట్టాను? నీ బావమతి ఫోటో పెట్టాయా? దాతల ఫోటో పెట్టానయ్యా? ఈరోజు దేశాన్ని సహాయం చేసిన దాతలు వాళ్ళ ఫోటో నాకైతే దేవుడిగా భావిస్తాను. అందరినీ, అన్ని పార్టీ వాళ్ళని, పారిశ్రామికల్ని అందరినీ దేవుళ్ళ ఈరోజు ప్రార్థిస్తున్నా. నా ఆఫీస్కి ఈరోజు ఒక ఇంట్రెస్ట్ ఇలా నడుస్తున్నారు చూడండి. ఆఫీస్ లోపల ఎన్ని బీమ్ మోట్లు, ఎన్ని లక్ష 25,000 శానిటర్లు ఇచ్చా, దాదాపు 2 లక్షల పైన మాస్కులు ఇచ్చా, సొంత నిధులతో చికెన్ ఇచ్చా, గుడ్లు ఇచ్చా. సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి. చేతులు నరకద్దయ్యా, చేతులు నరకద్దయ్యా. వారి ప్రతిరోజు నరకుంది, ప్రతిరోజు పోతా ఉండవు. తెల్లారిపోతే రాత్రి వస్తే ఒక్కోసారి రావు, అన్నీ కొనుక్కుంటున్నావు. మన బిడ్డలు ఏమైనా అవుతారంటే ఒకటే చెప్పినా, అందుకే మన బిడ్డను కూడా వద్దన్నాను. ఇద్దరు పోతే కూడా తప్పు అంటారు, అందులో ఒకరు పోతే త్యాగం చేస్తే నేను లేపిన నా బిడ్డన రేపు ప్రజలు కాలాసులో సేవ చేయను. దైన్యంతో సావుకైనా దైన్యంతో దీన్ని చేస్తుంటే నా మీద మీరు మాట్లాడేది. పరిస్థితి బాగాలేదు, ఒక్క పూట భోజనం పెట్టండి అయ్యా. మీరంటారు పబ్లిసిటీ, మధుసూదన్ రెడ్డి ఎలక్షన్ 4 సంవత్సరాలు ఉంది, ఎలక్షన్ 4 ఇయర్స్ ఉంది. ల్యాంకో అనే ఒక ఇండస్ట్రీ, సంవత్సరానికి 450 నుంచి 500 కోట్లు వచ్చే ఆదాయం ఇండస్ట్రీ. వాళ్ళు ఫేస్బుక్ లో, వాళ్ళు పాపం ట్విట్టర్ లో మమతా బెనర్జీకి మాకు ఆకిలితో చచ్చిపోతున్నాం, భోజనం పెట్టడం లేదు, మూసేశారంటే నేను 4 టన్నులు గోధుమ పిండి బెంగళూరు నుంచి దొరకపోతే బెంగళూరు నుంచి ఉలగడ్లు 4 టన్నులు రైస్ నేను ఇచ్చి వాళ్ళకి నేనున్నాను. వాళ్ళకి ఓటు లేదు, ఆధార్ కార్డు లేదు, ఎందుకు ఇచ్చాను? నార్త్ ఇండియన్స్కి తృప్తిపడ్డారు. మరలా నేను ఇచ్చినాక కంపెనీ వాళ్ళు ఇచ్చారు చూడండి, నేను ఇచ్చినాక కంపెనీ వాళ్ళు ఇచ్చారు. మధుసూదన్ రెడ్డి ఏం తప్పు చేశాడయ్యా? ఆ 8 మంది ఒక్కటి స్టేట్మెంట్ ఇచ్చినా నేను ఎమ్మెల్యే రిజైన్ చేస్తాను. ఒక్కడు ఇన్ని శాఖలు ఇన్ని చేస్తుంటే వాళ్ళ మీద మీరు మంచిగా సహాయం చేయండి, చెప్పాలి. హెరిటేజ్, ఐఎమ్ హెరిటేజ్, నేను 450 ఐటెం తయారు చేస్తున్నాను, నేను 10 ఐటమ్స్ కుప్పాన్ని పంపిస్తానంటే యాక్సెప్ట్ చంద్రబాబు నాయుడు అంట. ఈ రోజు చేయలే సహాయం మధుసూదన్ రెడ్డి. ఒక్కసారి ఆ ఫోటోలు చూసారంటే 16 సంవత్సరాల హిస్టరీ ఉంటుంది. 30,000 20,000 మెడికల్ క్యాంపులు చేసిన, 16,700 బంగారు తాలుబొట్లు ఇచ్చిన, ఈ రోజు ఇలా నేను ఓడిపోయినా ఆ రోజు సేవతోనే ఈరోజు నన్ను గెలిపించారు. నేను చెప్తున్నా ఆ ఈస్పూర్ సాక్షిగా, ఆ ఎన్టీఆర్ స్వామి సాక్షిగా, మీరు మొగతనం ఉంటే, మీకు ఎవరికైనా మొగతనం ఉంటే నిరూపించండి. మొగతనం ఉంటే నేను రూల్స్కి వ్యతిరేకంగా పోయినానంటే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. నా వల్ల ఒక్కరికి ఇబ్బంది వచ్చిందంటే నా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తాను. నేను చంద్రబాబు నాయుడుకి నిన్ను చేయమని అన్ను, నీలాగా నేను చీప్ పాలిటిక్స్ చేయను, చిన్నవాణ్ణి, నీ అనుభవంతో లేదు నా వయసు, అయినా నేర్చుకుని నేను ఇప్పుడే బిడ్డ దొల్లాడితే ఇది సంవత్సరం బిడ్డలాంటోని నా మీద కాదు, నీ విశ్వరూపం అంతా నా మీద ప్రయోగించేదాన్ని. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.